నమస్తే. గడిచిన వారం రోజుల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జరిగిన వార్తలు, జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, విశేషాలు, వింతలు, నేరాలు, ఘోరాల సమాహారం వీక్లీ రౌండప్కు స్వాగతం. వార్షిక తనిఖీల్లో భాగంగా రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ ఎస్డిపిఓ ఆఫీస్ని రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, ఇతరాతరా కేసులపై సమీక్ష జరిపారు. అనంతరం వేములవాడ పోలీస్ స్టేషన్లో ఆధునీకరించిన ఎస్హెచ్ఓ ఆఫీస్ ప్రారంభించారు. ఆర్డర్ బుక్, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, డ్యూటీ రోస్టర్, స్టేషన్ క్రైమ్ హిస్టరీ, ఎల్ఎల్ఐ ఇండెక్స్, ప్రాసెస్ రిజిస్టర్, కోర్టు క్యాలెండర్, సెంట్రీ బుక్, బీట్ పాయింట్ బుక్స్, ఇతర రికార్డ్స్ తనిఖీ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు ఎస్పీ. స్టేషన్లో సీసీటీఎన్ఎస్ రైటర్స్గా పనిచేసే వారు ఫైల్స్ను అప్లోడ్ చేసేటప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, క్రైమ్ సీన్, మ్యాప్, ఇతర ఫోటోలు తప్పకుండా అప్లోడ్ చేయాలని, ఒక్కసారి స్టేషన్కు వచ్చాక పిటిషన్ ఎంట్రీ, తదుపరి చర్యలు, విచారణ, ఇలా ప్రతి చర్యను సీసీటీఎస్ఎస్లో అప్లోడ్ చేయాలన్నారు. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, సమస్యల పరిష్కారానికి స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులందరికీ పారదర్శక సేవలు అందించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీసుల్లో 5S ను క్రమం తప్పకుండా అమలు చేయాలని, నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో 2 ద్విచక్ర వాహనాలు గుర్తులేని వ్యక్తులు దహనం చేశారు. అర్ధరాత్రి 12 గంటలు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసిన స్థలంలో ఎండుగడ్డి తెచ్చి నిప్పు పెట్టినట్టుగా ఆనవాళ్లున్నాయి. గ్రామానికి చెందిన కొల్లూరి అజయ్, కొల్లూరి నవీన్ ఇద్దరు అన్నదమ్ములకు చెందిన 2 ద్విచక్ర వాహనాలు బాధితులు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో పార్కింగ్ చేసిన వాహనాలు దొంగిలిస్తున్న 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ మైనర్ బాలుడు ఉండటం గమనార్హం. జలసాలకు అలవాటు పడి రామగుండంలో పలు ప్రాంతాల్లో వీరు బైకులు చోరీ చేసినట్టు విచారణలో వెల్లడైందని సీసీఎస్ పోలీసులు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రామగుండం, గోదావరికని, మంచిర్యాల, బెల్లంపల్లి ఏరియాల్లో వీరిద్దరూ వాహనాలు అపహరించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు రామగుండం కమిషనరేట్ ఆఫీసులో ట్రైనీ ఏసీపీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. నిందితుల నుంచి 5 బైకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాహన యజమానులు తమ వాహనాలు పార్కింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. రాజన్న సిరిసిల జిల్లా 17వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ తాండూరు నందు బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్ సూచనలతో పోలీస్ అధికారులు సిబ్బందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తంగళ్లపల్లి ఆధ్వర్యంలో కోవిడ్-19 టెస్టింగ్ క్యాంప్ నిర్వహించారు. తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ శ్రీ సంతోష్ టీం, పోలీస్ బెటాలియన్ ఆఫీసర్లు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ టి అలెక్స్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది కరోనా విధులు నిర్వహిస్తున్నందుకు వారందరినీ అభినందించారు. సామాజిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రంగా కడగడం, శానిటైజర్లు ఉపయోగించాలని తెలిపారు. కరోనా యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దని తెలిపారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి తహసీల్దార్ ఆఫీసులో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సతీమణి మాధవి ధరణి పోర్టల్ వినియోగించుకున్నారు. బోయినపల్లిలో ధరణి సేవలు ప్రారంభం కావడంతో తహసీల్దార్ ఆధ్వర్యంలో నరసింగాపూర్ గ్రామ శివార్లో తాను కొనుగోలు చేసిన భూమిని ఆమె ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ధరణి పోర్టల్తో భూములకు భద్రతతో పాటుగా క్రయ విక్రయాలు కూడా సులభతరమయ్యాయన్నారు మాధవి. మధ్యధరారుల ప్రమేయం లేకుండా వారికి రూపాయి చెల్లించకుండా ఒక బృహత్తర కార్యక్రమానికి టీఆర్ఎస్ సర్కార్ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ రోజునే మ్యూటేషన్ చేసి ఆపై ఆన్లైన్ చేయడం ఒక మహత్తర కార్యక్రమాన్ని కొనియాడు. ప్రతి రైతు మేలు కోరే సీఎం ఇట్టి కార్యక్రమంలో మరోసారి రైతు పక్షపాతిగా ముద్రపడ్డారని ప్రశంసించారు. కేంద్ర సర్కార్ అమల్లోకి తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లు నిరసిస్తూ రాజన్న సిరిసిల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన బాటపట్టారు. వేములవాడ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. రైతుల నుంచి పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు. కేంద్ర సర్కార్ నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఈ బిల్లుతో మార్కెట్ వ్యవస్థ పూర్తిగా మూతపడిపోయి కార్పొరేట్ దళారుల చేతిలో వెళుతుందని, దీంతో రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యానికి భారంగా మారడమే కాకుండా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. కేవలం కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాసే విధంగా అమల్లోకి తీసుకొచ్చిన ఈ బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనకు వెనుకాడబోమని హెచ్చరించారు. జమైతే ఉల్మాయే హింద్ పిలుపు మేరకు హైదరాబాద్లో వరద బాధితులు, నిరాశ్రయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతుగా నిత్యావసర వస్తువులతో పాటుగా ఇతర సామాగ్రి అందించిన ముస్లిం యువత రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ముస్లిం యువకులు నిత్యావసర సరుకులు 12 క్వింటాల బియ్యం, బెడ్షీట్లు, పళ్ళాలు, 12,000 నగదుతో పాటుగా వివిధ రకాల వస్తువులు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సోదరుల పిలుపుతో గంభీరావుపేట జమైత్ అధ్యక్షులు సాదక్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు హైదరాబాద్లో బాధిత కుటుంబాలకు పంపిణీకి సహకరించిన ముస్లిం యువకులు, కమిటీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఏటియు నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ కార్యక్రమం జరిగింది. సిఏటియు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తూ మెరుగైన వైద్యం అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులు మెరుగైన వైద్యం అందాలంటే డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ కార్యదర్శి రాజమల్లు, సిఏటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్కు చెందిన కడమంచి గుట్టయ్య అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ముస్తాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి ఆయన ఇంటిపై దాడి చేశారు. ప్రత్యేకంగా రేకులతో తయారు చేసిన షెడ్లో నిల్వ చేసిన సుమారు 150 బ్యాగుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బియ్యం సుమారుగా 100 క్వింటాల్ వరకు ఉంటుందని ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. గ్రామీణ నిరుపేదల వద్ద తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తే అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఆ బియ్యాన్ని సమీపంలోని రైస్ మిల్కు ట్రాక్టర్ ద్వారా తరలిస్తారని తెలిపారు. పూర్తి విచారణ తర్వాత అధికారులకు బియ్యం అప్పగిస్తున్నట్టుగా సబ్ ఇన్స్పెక్టర్ చెప్పారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామరెడ్డి, కానిస్టేబుల్ బాబు, శ్రీనివాస్, నరేష్ నాయక్, రవిలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన బోర రాజేశ్వరి పుట్టుకతోటే దివ్యాంగురాలు. ఇంటర్ వరకు చదువుకున్న రాజేశ్వరి అంగవైకల్యం, ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు చదవలేకపోయింది. ఓ రోజు టీవీ ప్రోగ్రాంలో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ మాటలు విని ఆయన మాటల ప్రభావంతో కాళ్లతో కవితలు రాయటం ప్రారంభించింది. ఆమె నేత కార్మికులు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, ఆత్మవిశ్వాసం, స్నేహం, జీవితం తదితర సామాజిక అంశాలపై కవితలు రాసి సాహిత్యానికి అంగవైకల్యం అడ్డురాదని నిరూపించింది. ఈ విషయం తెలుసుకున్న సుద్దాల అశోక్ తేజ స్వయంగా సిరిసిల్లకు వచ్చి ఆమెను అభినందించడమే కాకుండా ఆమె కవితలకు పుస్తక రూపం అందించారు. అంతేకాకుండా ఆమెకు సిరిసిల్ల రాజేశ్వరి అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆమె ఎన్నో పురస్కారాలు అందుకుంది. తాజాగా మహారాష్ట్ర సర్కార్ అక్కడి 12వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఆమె చరిత్ర ఒక పాఠ్యాంశంగా చేర్చింది. ఈ విషయంపై ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ శరీరం సహకరించకపోయినా కవితలు రాస్తూ పేరు తెచ్చుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆమెకు గుర్తింపు తీసుకొచ్చిన సుద్దాల అశోక్ తేజకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆమెకు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులతో వచ్చే వడ్డీతో ఆరోగ్య ఖర్చులు కూడా సరిపోవడం లేదని, ఆమెకు ఉండేందుకు ఒక సొంత ఇల్లు అందించడం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ తహసీల్దార్ ఆఫీసులో ధరణి పోర్టల్ సేవలు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రారంభించారు. మొదటి రోజు రెండు దరఖాస్తులు రాగా ఒక రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అదే రోజు మ్యూటేషన్ ఆన్లైన్ పూర్తి చేశారు. పర్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి నూతన పాస్బుక్ను అడిషనల్ కలెక్టర్ అందించారు. ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఒకేసారి జరుగుతాయన్నారు అదనపు కలెక్టర్ శ్యామ్ లాల్. రిజిస్ట్రేషన్ తర్వాత వారం రోజుల్లో ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వెళుతుందన్నారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియ, స్మార్ట్ ఫోన్ ఉన్న వారెవరైనా నేరుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఇదివరకు రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్స్ రైటర్ను సంప్రదించేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కొనుగోలు, అమ్మకందారుడు ఎవరైనా నేరుగా స్మార్ట్ ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తులు ప్రమేయం లేకుండా కొనుగోలుదారు, అమ్మకందారులు ఇద్దరితోటే పూర్తిలో ప్రభుత్వం పక్కాగా ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. కరీంనగర్ 11వ డివిజన్ కట్టారాంపూర్లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న పటేల్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి ముఖ్య అతిథిగా హాజరై సుమారు 200 మంది వీధి వ్యాపారులకు ఐడీ కార్డులు అందించారు. అయితే ఈ మున్సిపల్ కార్యక్రమానికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ కార్పొరేటర్ నర్మద నరసన్న పటేల్ సాల్వుగా కప్పి సన్మానించారు. అనంతరం స్థానికులకు పూల మొక్కలు పంపిణీ చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు పీఎం స్వనిధి కింద 10,000 రూపాయల లోన్ అందిస్తున్నామన్నారు మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి. ఇందుకోసం వీధి వ్యాపారులను గుర్తించేందుకు ఐడీ కార్డులు అందిస్తున్నామన్నారు. ఆ తర్వాత వీరందరికీ 10,000 రూపాయల లోన్ అందించనున్నారు. ఇప్పటికే ఈ లోన్ కోసం కరీంనగర్లో 12,000 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. త్వరలో వీరందరికీ లోన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బ్యాంకర్లకు సూచనలు జారీ చేస్తామన్నారు. వీధి వ్యాపారులు తాము తీసుకున్న 10,000 రూపాయలతో వ్యాపారం మెరుగుపరచుకోవాలని సూచించారు కమిషనర్ వల్లూరి క్రాంతి. తిరిగి చెల్లించకపోతే ఇబ్బంది తలెత్తుతుందన్నారు. రైతు వేదిక నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ పాషా. రైతు వేదికల నిర్మాణాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ పనులు నిర్లక్ష్యం సహించబోమన్నారు. ఇల్లంతకుంట మండలంలో ఆయన పర్యటించారు. పొత్తూరులో రైతు వేదిక నిర్మాణ పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం మిషన్ల పనితీరు అదనపు కలెక్టర్ పరిశీలించారు. రైతు వేదిక వద్ద పనులు జరుగుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్న పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం వకీలపల్లి గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు గాయపడగా ఓవర్ మ్యాన్ నవీన్ అనే కార్మికుడు మృతి చెందాడు. మృతి చెందిన నవీన్ కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీసేందుకు 2 గంటల సమయం పట్టింది. 10 మీటర్ల మేరకు బొగ్గు పనులు నవీన్ మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలిపారు. నవీన్కి 2016లో ఉద్యోగం వచ్చిందని, 2 నెలల క్రితం వివాహం జరిగిందంటున్నారు.
ఇంతలో నవీన్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదన అందరికీ కలిసివేస్తుంది. మృతుని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ ఉద్యోగం ఇవ్వాలని, ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తాయి. నవీన్ కుటుంబ సభ్యులు రామగొండ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర పరామర్శించారు. మానవ తప్పిదాలతో సింగరేణిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు రక్షణ చర్యలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికులందరికీ సమస్త కోటి రూపాయల ప్రమాద బీమా పాలసీ అమలు చేయాలన్నారు. ప్రమాదానికి కారుకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీబీజీకేఎస్ నాయకులు రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు కంటి తిరుపు చర్యలకు పాల్పడుతున్న యాజమాన్య రక్షణపై దృష్టి పెట్టాలన్నారు. భూ వివాదాలకు తావు లేకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ రామగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక వరంగా భావించాలన్నారు కోరకంటి. భవిష్యత్తులో భూ వివాదాలకు ఎలాంటి తావు లేకుండా పకడ్బందీగా రూపొందించిన ధరణి పోర్టల్తో గతంలో ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఎన్నో రకాల భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంచు భూమి కూడా కబ్జదారుల చేతికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ధరణి దోహదపడుతుందన్నారు. రైతుల పేదల పక్షపాతిగా ఉన్న తెలంగాణ సర్కార్ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపడుతుందన్నారు. ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు విషయంలో ఇంకా స్థానిక ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా స్థానిక ఇంగౌండ డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ కార్పొరేటర్లు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని వారి ద్వారా అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం రామారావుపల్లె గ్రామానికి చెందిన మల్లు గంగయ్య దంపతులు ముగ్గురు సంతానంలో చిన్న కూతురు పేరు గాయత్రి. గంగయ్యకు మొత్తం ముగ్గురు కూతురు లేకపోవడంతో గ్రామస్తులు కూడా గంగయ్యను జాలిగా చూసేవారు. అసలే ముగ్గురు కూతురు తండ్రి అంటూ వాదార్చేవారు. గ్రామస్తుల మాటలు విన గంగయ్య సైతం లోపల కుమిలిపోయేవాడు. తనకు ఒక కొడుకు ఇవ్వకుండా ముగ్గురు కూతుర్ని ఇచ్చాడంటూ భగవంతుని లోపలే తిట్టుకునేవాడు. ఏదైతేనేం గంగయ్య మొదటి ఇద్దరు కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపించగా చిన్న కూతురు గాయత్రి మాత్రం ఇంటర్ పూర్తి చేసి లాక్డౌన్ కారణంగా కాలేజీని బంధుతో ఇంటి పట్టునే ఉంటోంది. తండ్రి పడుతున్న బాధలు చూసి తండ్రికి చేదోడు బాధలు ఉండాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడుగా కొడుకుతో సమానంగా తండ్రితో పొలం పనులకు వెళ్లడం మొదలుపెట్టింది. అనతి కాలంలో కూతురు టూ వీలర్ నడపడం చూసిన గంగయ్య కూతురుకు ట్రాక్టర్ డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు చురుగ్గా ఉండే గాయత్రి రోజుల వ్యవధిలో ట్రాక్టర్ డ్రైవింగ్ నిష్ణాతురాలు కావడంతో పాటుగా కేజీవీలతో పొలం దున్నడంలో నేర్పరిగా మారింది. ఇప్పుడు అన్ని పనుల్లో తనకు మించిపోయిన కూతురు చూసి ఆ తండ్రి మురిసిపోతున్నాడు. కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లిలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగవద్దని ఆలోచించి విప్లవాత్మక రెవెన్యూ మార్పులకు శ్రీకారం చుట్టి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు వేరువేరుగా ధరణి వెబ్సైట్ చేపట్టి ప్రారంభించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతు పక్షపాతిగా ఎన్నో పథకాలు చేపడుతున్న టీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదని ధరణి పోర్టల్ వెబ్సైట్లో ప్రతి ఒక్కరి భూములు చూసుకునేలా తీర్చిదిద్దారన్నారు. డిఎస్సీ 1998 మెరిట్ అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరీంనగర్లో ప్రెస్ భవన్లో అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. తమ వయోపరిమితి మించిపోతున్నదని ప్రభుత్వం తక్షణమే స్పందించి సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ తీర్పు మేరకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. నవంబర్ 2019 నలుగురికి ఉద్యోగాలు అందించారని గుర్తు చేశారు. అదేవిధంగా బీసీ బీలో 54 మార్కులు, బీసీ డి గ్రూపులో 54.5 మార్కులు ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. వీరిని త్వరగా ఉద్యోగాలు కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కరీంనగరంలో భగత్ నగర్, గోదాంగడ్డ, కాశ్మీర్ గడ్డ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో నగరమేయర్ సునీల్రావు పర్యటించారు. 34, 35, 55 డివిజన్లో జరుగుతున్న రోడ్డు ఫుట్పాత్ డ్రైనేజీ వ్యవస్థ తనిఖీ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి తగు సూచనలు చేశారు. రోడ్డుకు ఇరువైపులా స్థలాలు కొరతలు వేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నగర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలన్నారు మేయర్. ఆయా డివిజన్లలో ప్రజల గృహాలకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నగర వ్యాప్తంగా రోడ్లన్నీ పూర్తి చేసి 5 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించినట్లయితే రోడ్డు పనులు త్వరగా పూర్తవుతాయని చెప్పారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ మున్సిపాలిటీకి ప్రతి ఏడాది కేవలం 100,000 రూపాయలు మాత్రమే ట్రేడింగ్ లైసెన్స్ ద్వారా ఆదాయం వస్తోంది. పట్టణంలో 2,000కు పైగా దుకాణాలున్నా అవగాహన లేక దుకాణదారులు లైసెన్స్ పన్ను చెల్లించడం లేదు. దీంతో ట్రేడ్ లైసెన్స్పై దుకాణ యజమానులకు మున్సిపల్ చైర్మన్ మాధవి, కమిషనర్ శ్రీనివాసరెడ్డి విస్తృత ప్రచారం చేసేందుకు నడుం బిగించారు. పలు ప్రాంతాల్లోని దుకాణాలు సందర్శించి వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. పట్టణంలో ఉన్న దుకాణదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్రేడ్ లైసెన్సులు తీసుకుని పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ కోరారు. లైసెన్స్ కలిగి ఉంటే బ్యాంకు రుణాలు పొందేందుకు మున్సిపల్ తరఫున మౌలిక వసతులు కలిగించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. తెలంగాణలో పంటలు మొదటగా చేతికి రావడంతో ధాన్యం కొనుగోలుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేక దృష్టి సారించారు. గత 4 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్తో కలిసి ఇల్లంతకుంటి మండలంలో 18 గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు పరిశీలించడంతో పాటుగా తీసుకోవాల్సిన చర్యలపై నిర్వాహకులు కొనుగోలుదారులకు పలు సూచనలు చేశారు. రైతు తెచ్చిన ధాన్యాన్ని ఎలాంటి కిరికిరి లేకుండా దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు మంత్రి ఈటెల. రైతు ఉంటేనే మిల్లు, మార్కెట్, నాయకులు ఉంటారన్నారు. రైతు శుభ్రం చేసి తీసుకొచ్చిన ధాన్యంలో 1/2 కిలో ధాన్యం కూడా తీసేయొద్దన్నారు. రైతుకు ఇబ్బంది లేకుండా ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు, మిల్లులు, యాజమాన్యులు పరస్పరం సహకారంతో పనిచేసుకోవాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా రైస్ మిల్లర్లు వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ పర్యటించారు. రామోజీపేటలో దళితులపై జరిగిన దాడిలో గాయపడ్డ వారిని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి పరామర్శించారు. గాయపడ్డ వారికి ఆర్థిక సహాయం కింద చెక్కులు అందించారు. భయపడాల్సిన అవసరం లేదని తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ సావిలి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి కోడెమ్మకు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి సేవలు తరించారు. అయితే ఆలయానికి కుటుంబ సభ్యులతో వచ్చిన హైకోర్టు జడ్జికు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం అందించారు. అయితే రాజన్న దర్శనం కోసం హైకోర్టు న్యాయమూర్తి వచ్చారని తెలుసుకున్న కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఎస్పీ రాహుల్ హెగ్డే వేములవాడకు వచ్చి హైకోర్టు న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి తర్వాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అత్యధికంగా భక్తులు తల్లీలాలు సమర్పించుకుంటారు. రాజన్న ఆలయంలో 2020-22 ఏడాదికి గాను తల్లీలాల సేకరణ హక్కును మార్చి నాటికే టెండర్ గడువు ముగియగా ఇప్పటికే 3 సార్లు వాయిదా పడుతూ వస్తుంది. స్వామివారి ఆలయంలో తల్లీలాల ద్వారా సమకూరే సింహభాగమైన ప్రస్తుత పరిస్థితుల్లో వేలం బిడ్ తగ్గించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. 2018-20 ఆర్థిక ఏడాదికి గాను 13.64 కోట్ల ఆదాయం వచ్చింది. ఆన్లైన్ టెండర్, పేపర్, వేలం ద్వారా 3 విధాలుగా టెండర్ నిర్వహిస్తామని, ఇందులో ఎక్కువగా వచ్చే బిడ్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ఆలయ్యో కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో సరైన ధర లేకపోగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలయాలకు కూడా భక్తుల రద్దీ అంతంత మాత్రంగా ఉంటుండగా వేలం బిడ్ తగ్గించే వాళ్ళని కాంట్రాక్టర్లు ఆలయ అధికారులను కోరారు. 2020-22 సంవత్సరాలుగాను బుధవారం వేలంపాటు నిర్వహించగా వేలంపాటలో 50 లక్షలు డిపాజిట్ చేసి 3 కంపెనీలు పాల్గొన్నాయి. 13.70 కోట్ల పాటును ఆలయ అధికారులు ప్రారంభించగా 5 కోట్ల 60 లక్షలకే కాంట్రాక్టర్ పరిమితం కావడంతో టెండర్ వాయిదా వేశారు. లోక కళ్యాణార్థం ప్రతి ఏట నిర్వహించే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ శ్రీ శివకేశవుల ఆలయ బ్రహ్మోత్సవాలు గత బుధవారం అత్యంత వైభవయుతంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు కొనసాగి నేటి రథోత్సవంతో ముగియనున్నాయి. మొదటి రోజు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణపతి హోమం, నవగ్రహ పూజ, స్వామివారి అభిషేకం, ధ్వజారోహణం వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 5 రోజుల పాటు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సేవలు తరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ పర్యటించింది. వేములవాడ మండలం నోకలమర్రి, చెక్కపల్లి, ఆరేపల్లి గ్రామాల్లో నేషనల్ లెవెల్ మానిటరింగ్ బృందం పర్యటించింది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించడంతో పాటుగా పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. గ్రామసభ రికార్డులు, కేంద్ర ప్రభుత్వ నిధుల వ్యయాలు, పెన్షన్ లబ్దిదారుల వివరాలు తనిఖీ చేశారు. మహిళా సమైక్య సంఘాల పనితీరు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వివరాలు తెలుసుకోవడంతో పాటుగా వాటిని నమోదు చేసుకున్నారు. గ్రామాల అభివృద్ధిపై తగు సూచనలు, సలహాలు అందించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించి గ్రామాల అభివృద్ధికి నేషనల్ లెవెల్ మానిటరింగ్ బృందం పనిచేస్తుందని డైరెక్టర్ తెలిపారు. ధర్మారం మండలంలో ధర్మారంతో పాటు మల్లాపూర్, కటికనిపల్లి, నందిమేడారం, బొట్టవనపర్తి, దొంగతుర్తి గ్రామాల్లో ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి 22 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ ద్వారా 12 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో మండలంలో శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ రైతు వేదికను అడ్డం 33 ఫీట్లు, పొడవు 62 ఫీట్లు, 2 గదులు, 1 హాల్ ఉండేలా నిర్మించాలని ప్రభుత్వ నిబంధనలతో రైతు వేదిక నిర్మించారు. ఇందులో 1 వ్యవసాయ విస్తరణ అధికారికి, మరొకటి రైతు బంధు సమితికి ఉండేలా నిర్మించారు. రైతు వేదికల నిర్మాణాలు దసరా వరకు పూర్తి చేయాలని కొప్పుడు ఈశ్వర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ పూర్తి చేయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు, రామలక్ష్మణులపల్లె, తురకపల్లి గ్రామాల్లో పోతుగల సహకార సంఘం గూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు జడ్పీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి ప్రారంభించారు. రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సౌకర్యాలు పరిశీలించడంతో పాటుగా తీసుకోవాల్సిన చర్యలపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులు 6 గాలు శ్రమించి పండించిన పంటలు దళారులకు విక్రయించి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు జడ్పీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి. కోవిడ్ నిబంధనలతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని సెంటర్లకు తీసుకురావాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రంలోకి వచ్చిన 24 గంటల్లోగా ధాన్యం కొనుగోలు చేయడంతో పాటుగా కొనుగోలు చేసిన వారం రోజుల వ్యవధిలో వారి ఖాతాల్లోకి డబ్బులు చేరే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. 1-2 రోజులు సమయం పట్టినా రైతులు తొందరపడకుండా కొనుగోలు అధికారులకు సహకరించి పండించిన ధాన్యం విక్రయించాలని తెలిపారు. ప్రముఖ గోల్డ్ షాప్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలో తెలంగాణ చౌక్ వద్ద గల మల్బార్ గోల్డ్లో ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు వినియోగదారులకు లక్కీడర్ ఎంపికైన వినియోగదారులకు బహుమతులు అందించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన పసులు రాజిరెడ్డి, పసులు లక్ష్మణ్ రెడ్డిలు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతూ వస్తోంది. దీనిపై పలు మార్లు పంచాయతీలు జరిగాయి. అయినా అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్య మాత్రం సమస్య పోలేదు. ఇదిలా ఉంటే పొలం పనుల కోసం పొలం వద్దకు వెళ్లి అన్న పసులు రాజిరెడ్డి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తండ్రి జాడ కోసం పొలం వద్దకు వెళ్లగా అక్కడ నిర్మాణాస్పత్రిలో చెట్టుకు వెళ్లడంతో కనిపించాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాజిరెడ్డి కుమారులు ఇచ్చిన ఫిర్యాదుతో రాజిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డా, భూ వివాదంతో ఎవరైనా ఏమైనా చేశారా అని విచారణ చేస్తున్నారు. మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుడు రాజిరెడ్డి బంధువులను పరామర్శించారు.
దుబ్బాకులు ఓటమి భయం తట్టుకోలేక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు కొత్త నాటకాలకు తెరతీశారని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని దహనం చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్ చిత్రపటం దహనం చేయడం నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. దుబ్బాకులో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిపేందుకు అటు ఎన్నికల కమిషన్ ఇటు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతుంటే బీజేపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణం చెడగొట్టేలా వ్యవహరిస్తారు. టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన నటనతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ అబద్దాలు ప్రచారం చేయడంలో దిట్టాని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి ప్రజా సమస్యలపై సంజయ్కి అవగాహన లేదన్నారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ఓటమి భయంతో బండి సంజయ్ నాటకీ రాజకీయాలకు తరలిపారని ఆరోపించారు. మూడుసార్లు దుబ్బాకలో రఘునందనరావు ఓటమి పాలయ్యారని, అభ్యర్థి దొరకకపోవడంతో ఆయనే దిక్కయ్యారని చెప్పారు. డబ్బుతో ప్రజల ఓట్లు ప్రజలను కొనలేమనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. పోలీసులపై దాడిని బండి సంజయ్ ప్రోత్సహించడం అన్యాయమన్నారు. దొంగదీక్ష చేస్తూ మీడియా పట్ల వాడిన భాష పదజాలం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాల పేరిట అధికారంలోకి వచ్చిన బీజేపీ లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో బుడగజంగాల కాలనీ గత రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో దేవునిపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి సర్పంచ్ ఇంటికి వెళ్లి తమకు తాగునీరు రాక ఇబ్బంది పడుతున్నామని సర్పంచ్ భర్త నడుతూ ఒక్కసారిగా సర్పంచ్ భర్త తనపై దాడి చేశారని సమ్మయ్య అనే వ్యక్తి ఆ కాలనీవాసులతో గ్రామ పంచాయతీ ముందుగా ఆందోళన చేపట్టారు. గతంలో తాగునీటి గురించి అడగగా ముగ్గురిపై దాడి చేసినట్టుగా గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామ సర్పంచ్ మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజల బాగోగులు చూడే సర్పంచ్ మాకు ఎందుకంటూ వెంటనే సర్పంచ్ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. దేవునిపల్లి గ్రామానికి ఒకే ఒక వాటర్ ట్యాంక్ ఉందని, గ్రామ పంచాయతీకి సంబంధించి వాటర్ సప్లైకి కార్మికులు లేరని, గ్రామానికి చెందిన కొంతమంది వాటర్ బ్యాగ్గా పనిచేసిన వారికి జీతాలు కూడా ఇవ్వడం లేదని, సర్పంచ్ భర్త సారయ్య మద్యమత్తులు వికులపై అనేకసార్లు దాడి చేశారని, వికలాంగుడైన వెంకటయ్యకు సంబంధించి 12,000 రూపాయలు గ్రామ పంచాయతీ జీతం ఉండగా వాటి గురించి సర్పంచ్ కోమాలు, సర్పంచ్ భర్త సారయ్య వెంకటయ్యపై దాడి చేశారని ఆరోపించారు. అయితే దీనిపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ చిరుజీయర్ స్వామివారు పర్యటించారు. మండలంలో పోతుగల గ్రామంలో సమీకృత సిరిధాన్యాల ఆహార తయారీ సిరి ఉత్పత్తుల ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన స్వామివారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సమీకృత సిరిధాన్యాల ఆహార తయారీ ఉత్పత్తుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రైతులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో యువతీ యువకులకు ఉపాధి పెద్ద ఎత్తున దొరుకుతుందన్నారు చిరుజీయర స్వామి. విజయదశమి పండుగ శ్రీరాముని కోల్పోయిన స్థితిని దక్కించుకునేందుకు అవకాశం కలిగించిందని, పాండవులకు విజయం సాధించేందుకు అజ్ఞాతవాసం నుంచి బహిరంగంగా బయటకు వచ్చేందుకు అవకాశం కలిగించిందన్నారు. నేరాలు అరికట్టడంతో పాటుగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేస్తానని ట్రైనీ ఐపీఎస్ రష్మి పెరుమాల్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిపిఎస్లో ఎస్హెచ్ఓగా రష్మి పెరుమాల్ 3 నెలల పాటు శిక్షణ తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు స్టేషన్ ఎస్హెచ్ఓ ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన రష్మి పెరుమాల్ రోడ్డు ప్రమాదాలతో పాటుగా నేరాలు నియంత్రించేందుకు తలవంతుగా కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ఫిర్యాదుదారులు ఎవరైనా నేరుగా తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాలపల్లి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న భానోతిరాజు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. గ్రామ పంచాయతీ పరిధిలో బతుకమ్మ సంబరాల నేపథ్యంలో వీధి దీపాల పునరుద్ధరణ కోసం విద్యుత్ అధికారులు రాకపోవడంతో గ్రామ సర్పంచ్ విద్యుత్ పని రాని రాజును ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరించి దీపాలు ఏర్పాటు చేయించడంతో విద్యుత్ షాక్తో మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం చెల్లించి సర్పంచ్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి విపత్తు ఎదురైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిపేయకుండా పేదలకు అండగా నిలుస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ చైర్మన్ జిందం కళ అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ ముంచ శ్రీనివాసులు, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. దాదాపు 41 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. మంత్రి కేటీఆర్ చొరవతో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం ద్వారా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తారని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. బతుకమ్మ సంబరాలు చేసుకునేందుకు ఆడపడుచుల కోసం ప్రతి వార్డులో వీధిలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తామని వైస్ చైర్మన్ ముంచ శ్రీనివాస్ తెలిపారు. సకల ప్రాణకోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీసులో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే 3 మొక్కలు నాటారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజన్న, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించాలంటూ ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర సీఎం హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేస్తున్నారని రాహుల్ హెగ్డే చెప్పారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ మొక్కలు నాటారని తెలిపారు.
నిరుపేదలకు కళ్యాణ్ లక్ష్మితో సీఎం కేసీఆర్ కొండంత భరోసానిచ్చారన్నారు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండు. వేములవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ ఆవిర్భవించాక స్వయం పాలనలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయన్నారు గడ్డం హనుమండు. టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో పద్మనాయక్ కళ్యాణ మండపంలో ఆత్మనిర్భర అభియాన్ పథకం క్రింద చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. పనిచేస్తేనే పూట గడుస్తున్న చిరు వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో వీధి వ్యాపారం చేసుకుంటున్న వారందరి కోసం కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర అభియాన్ పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పట్టణంలో వీధి వ్యాపారులు 1,000 మంది దరఖాస్తు చేసుకుని అందరికీ రుణాలు మంజూరయ్యాయన్నారు. ఈ రోజు 80 మందికి ఇచ్చామని రాబోయే రోజుల్లో మరికొంతమందికి అందిస్తామన్నారు. ఈ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు నెలకు నెలా కిస్తీలు కట్టుకుంటే సరిపోతుందని, ఇట్టి వ్యాపారంలో వాడితే వారి వ్యాపారం పెరుగుతుందని, సొంత అవసరాలకు వాడుకోకుండా వ్యాపారం అభివృద్ధి చేసుకుంటే ఎదుగుతారన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు మరువలేనివన్నారు కరీంనగర్ ట్రాఫిక్ సిఐ తిరుమల్. దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు తమ్మనవేని అంజీ ఆధ్వర్యంలో 8వ డివిజన్ అలుగునూరుతో పనిచేసే ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులతో పాటుగా ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా కరీంనగర్ ట్రాఫిక్ సిఐ తిరుమల్ హాజరయ్యారు. దుస్తులు, సరుకులు, శానిటైజర్, నిత్యావసర వస్తువులతో పాటుగా చీరలను ఆశలకు అందించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ యువకులతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయమని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిరుమల్ అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింత ముందుండాలని సూచించారు. మునుముందు మరిన్ని మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా జంబికుంట నూతన పాలకవర్గం కొలువుదీరింది. మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా వాల బాలకిషన్రావు, వైస్ చైర్మన్ ఎర్రంరాజు సురేందర్, డైరెక్టర్లుగా మట్ట సుధాకర్ రెడ్డి, బేనవేన సుధయ్య యాదవ్, కంది రమేష్, ఆకునూరి వినయ్ కుమార్, మేడిపల్లి సునీత, కాట్మండ రాజేశ్వరరావు, ముక్కు నారాయణ, ఎండి అక్బర్ పాషా ప్రమాణం చేశారు. ఆరుగాలం కష్టపడి ఈ పంట పండించి వాటిని అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చిన అన్నదాతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్. అటతీదారులు, ఖరీదారులు, హమాలీలు ప్రతి ఒక్కరికి రైతులే ఆధారమని, వారు బాధపడితే రాష్ట్రం బాగుపడదన్నారు. రైతులకు ఎల్లవెల్ల టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో 83 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన సముదాయాన్ని మంత్రి ఈటెల ప్రారంభించారు. గోదాం లోపల కలి తిరుగుతూ పరిశీలించారు. ఆ రోజు వ్యవసాయానికి సాగునీరు లేక సమయానికి కరెంటు రాక కష్టపడ్డామని, కానీ నేడు అవన్నీ సాధించుకుని గొప్పగా పంటలు పండిస్తున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. దేశంలో అన్ని రాష్ట్రాలకు అన్నం పెట్టే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఎద్దు ఏడ్చినా, వ్యవసాయం రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదని నమ్మిన వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని, టీఆర్ఎస్ సర్కార్ ఆదిశగానే పనిచేస్తుందన్నారు. ఇది ఈ వారం వీక్లీ రౌండప్. మరో వారం మరో వీక్లీ రౌండప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.